ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ 19కు సరైన టీకాను అందించే దిశగా బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ముందడుగు వేశారు. వీరు రూపొందించిన వ్యాక్సిన్తో కరోనా వైరస్ నుంచి రెట్టింపు రక్షణ లభిస్తుందని మానవులపై నిర్వహించిన తొలిదశ ప్రయోగాల్లో తేలింది. ఈ ప్రయోగాత్మక టీకాను పొందిన వాలంటీర్ల నుంచి రక్త నమూనాలను ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. యాంటీబాడీతో పాటు వైరస్ హంతక టీ కణాలను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ఈ టీకా ప్రేరేపిస్తున్నట్లుగా ఈ నమూనాలు చెబుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది చాలా కీలక అంశమని తెలిపారు. యాంటీబాడీలు కొద్ది నెలల్లోనే సమసిపోతాయని, టీ కణాలు మాత్రం ఏళ్ల తరబడి రక్తంలోనే ఉంటాయని విడిగా చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. పరీక్షా ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఆక్స్ఫర్డ్ టీకా కరోనా నుంచి సుదీర్ఘకాలం రక్షణ కల్పిస్తుందని ఇంకా రుజువు కాలేదు. అయితే ఇది టీ కణాలను, యాంటీబాడీ ప్రతిస్పందనలను ఉత్పత్తి చేయడం వల్ల ప్రజలకు వైరస్ నుంచి మరింత రక్షణ లభించే అవకాశం ఉంది. ఇది చాలా కీలకమైన అంశం. అయితే ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉందని వివరించాయి. ఆక్స్ఫర్డ్ టీకా అభివృద్ధి ప్రక్రియ సరైన దిశలో సాగుతుందని బెర్క్షైర్ పరిశోధక నైతిక విలువల కమిటీ చైర్మన్ డేవిడ్ కార్పెంటర్ చెప్పారు. వ్యాక్సిన్పై ప్రయోగాలకు అనుమతించింది ఈ కమిటీయే. అయితే ఎప్పటిలోగా ఇది వస్తుందనేది మాత్రం స్పష్టం చేయలేదు. కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు ఎదుర్కావచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అతిపెద్ద ఔషధ కంపెనీతో కలిసి పనిచేయడం వల్ల సెప్టెంబర్ నాటికి ఈ టీకా అందుబాటులోకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ లక్ష్యం దిశగానే ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. CHADX1 NCoV-19 అనే ఈ టీకాను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని జెన్నర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తోంది. దీనికి బ్రిటన్ ప్రభుత్వం, ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనేకాలు తోడ్పాటు అందిస్తున్నాయి. ఈ టీకాపై మూడో దశ క్లినికల్ ప్రయోగాలు మొదలయ్యాయని, దీని కింద 1000 మందికి వ్యాక్సిన్లు ఇచ్చి దాని సమర్థతను పరిశీలిస్తామని ఆస్ట్రాజెనేకా ఇటీవల తెలిపింది. చింపాంజీల్లో ఇన్ఫెక్షన్లను కలిగించే ఓ వైరస్కు సంబంధించిన బలహీన వెర్షన్ ఆధారంగా ఈ టీకా రూపొందింది.